हाय फ्रेंड्स मोबाइल नोकिया 1030 मोडल इधेपट की इकड़ा कॉल बटन वर्क चेयट्लेदंडी। नेक्स्ट इकड़ा होम बटन इकड़ा कैम बटन ई मूडु पनि चेयट्लेदु ई मूडु वर्क अवट्लेदु। इक नंबर्स अयिते वर्क अवुतुन्नायंडी चूडंडि अनलॉक चेस्तानु 1 2 3 इवन्नी वर्क अवुतुन्नायि 7 नोट वर्क अवट्लेदु। सेवन एट नाइन इध पन चेयट्लेदंडी। इक स्टार जीरो हैश पन चेस्तुन्नायि इवि कूडा पन चेयट्लेदु। सेवन एट नाइन कॉल बटन होम बटन पन चेयट्लेदु प्लस क्लियर इकड़ा ई बटन पन चेयट्लेदु। चूडंडि ओकसारि ओपन चेसि चूद्दाम। स्क्रूस तीयंडि मुंदु చూసారు కదా, మోడల్ చూసారు కదా, టీఏ 1030 ఓకే। బ్యాక్ డోర్ ఓపెన్ చేయండి ఓకే। ఇక డిస్‌ప్లే స్టిప్ పాయింట్ చూడండి, ఇక్కడ జాగర్తగా తీయండి, ఒకసారి బోర్డు లాగేయమగండి, తెగిపోతుంది, కట్ అయిపోతుంది। ఇక్కడ ఈ బోర్డు తీసేయండి। ఇక్కడ కీప్యాడ్ స్టిక్కర్ ఉంది కదండి, ఇక్కడ జాగ్రత్తగా తీయండి। అది ఇక్కడ మళ్ళీ స్టిప్ ఉంటదన్నమాట, కీప్యాడ్ స్టిప్ ఇది తీయండి। స్టిప్ ఒకసారి తీయండి, ఇక్కడ ఒకసారి స్టిక్కర్ తీసేద్దాం। మనకి ఇక్కడ ఇక్కడ ఏం పని చేయట్లేదు, ఇక్కడ హోమ్ బటన్ ఒకటి, ఈ కాల్ బటన్, ఈ బటన్ ఒకటి, ఇక్కడ 7 8 9 ఈ బటన్స్ పని చేయట్లేదు కదా, దీన్ని సో చెక్ చేద్దాం మొత్తం।
मीटर बजर पेटी कंटिन्यू चूदा ఇక్కడ జంపర్ ఇచ్చుదామండి ఇట్లకి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ జంపర్స్ ఇచ్చుదాం
ఇక్కడ నుంచి ఇక్కడికి జంపర్ వేసానండి. జంపర్ వైర్ అంటే ఇది షోల్డరింగ్ చేశాను. ఇది ఒక వైర్ కనబడుతుంది కదా, ఒకసారి చూద్దాం ట్రై చేసుకుందాం. సార్ ఆన్ చేద్దామండి. ఆన్ అయింది. సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి. సెవెన్ ఎయిట్ నైన్ స్టార్ జీరో యాష్ పనిచేస్తున్నాయి కదా. ఇక్కడ మనకు వర్క్ అవ్వట్లేదు కాల్ బటన్. కాల్ బటన్ వర్క్ అవ్వట్లేదా, హోమ్ బటన్ వర్క్ అవ్వట్లేదు, క్యామ్ ఇక్కడ బటన్ ఒక్కడే. ఇందాక ఇక్కడ బటన్ పనిచేయలేదు చూడండి. ఇక్కడ ఇది పని ఇది వర్క్ అవుతుంది. బ్యాక్ది కెమెరాది ఓకే. ఇక్కడ బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు ఇంక ఇక్కడ పనిచేయట్లేదు అండి. ఇక్కడ ఇక్కడ హోమ్ బటన్ మెను ఇది ఒకటి పనిచేయట్లేదు. ప్లస్ కాల్ బటన్ పనిచేయట్లేదు. ఈ గోటు పనిచేస్తుంది. ఇక్కడ హోమ్ బటన్ పనిచేయట్లేదండి. హోమ్ ఈ కాల్ బటన్ పనిచేయట్లేదు. కాల్ బటన్ సెవెన్ ఎయిట్ నైన్ కూడా పనిచేస్తుందండి. మనం జంప వేరు ఇచ్చాం కదా. ఈ యొక్క కాల్ బటన్ చూద్దాం ఇప్పుడు. కాల్ 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 హోమ్ బటన్ ఓకే. ఇక్కడ ఏంటండి ఈ కాల్ బటను హోమ్ బటను ఇది వర్క్ అవ్వట్లేదు కదా. ఇవన్నీ చూద్దాం ఒకసారి.
ఈ మధ్యలో ఉంది కదండి ఇది ఈ ఒకేల ఒకవేళ మనకి 1 2 3 కాల్ బటన్ పని చేయకపోతే గనక ఇది కంటిన్యూ చూద్దాం ఈ మధ్యలో దాన్ని ఈ కంటిన్యూటీ బానే ఉందండి ఓకే ఇది అయితే కంటిన్యూ వర్క్ అవుతుంది నెక్స్ట్ ఈ పక్క నుంచి చూడండి ఇక్కడ ఇక్కడ మీటర్ పెట్టండి ఇక్కడ మీటర్ పెట్టండి దీని మీద ఈ పాయింట్ ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఇదని చెక్ చేసుకుంటారండి ఈ హోమ్ బటన్ ఓకే తర్వాత ఇవన్నీ ఈ పైన అప్ డౌన్ ఈ మొత్తం కంటిన్యూటీ ఒకటి అన్నమాట అంటే ఇది ఒక పని చేయకపోతే గనక ఈ పైన అప్ పని చేయదు డౌన్ పని చేయదు ప్లస్ ఇంకేంటి ఈ పవర్ బటన్ అన్నీ ఇక్కడనే గ్రౌండ్ అయిపోయిందన్నమాట గ్రౌండ్ కలిసిపోయింది గ్రౌండ్లో కంటిన్యూ అయిపోయింది అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్ అవుతుంది ఇక్కడ జస్ట్ ఈ సెకండ్ బటన్ సెకండ్ ఇక్కడ పాయింట్ ఉంచి చూడండి సెకండ్ పాయింట్ అనే బట్టికి 1 2 3 కాల్ బటన్ అన్నమాట ఇక్కడ పాయింట్ నీడిల్ అయిపోయి ఇక్కడ ఉంచి చూడండి ఇక్కడ ఈ పాయింట్ సెకండ్ అది సెకండ్ లెగ్ అన్నమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ జంపర్ ఇచ్చాను కదా ఇక్కడ జంపర్ ఇచ్చిందని ఒకసారి తీసేసేయండి చూడండి చూపిస్తాను ఈ పైది గ్రౌండ్ అన్నమాట ఈ పైది కనెక్ట్ చేయకోకుండా ఇది దీని పక్కనే ఉంది కదా ఇది ఈ పాయింట్ ఒకసారి కనెక్ట్ చేయండి ఇది గ్రౌండ్ ఇది గ్రౌండ్ కనెక్ట్ చేయకుండా మొత్తం గ్రౌండ్ అయిపోయింది అనమాట అలా కాకుండా ఇక్కడ బోర్డులో నుంచి సర్క్యూట్లో నుంచి మనకు మదర్ బోర్డులో నుంచి వచ్చింది అనమాట ఈ సెకండ్ పాయింట్ ఓకే ఇది కీప్యాడ్కి వెళ్ళిపోయి అనమాట ఈ సెకండ్ పాయింట్ని ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పాయింట్ నుంచి ఈ ఫస్ట్ పాయింట్ కలపండి ఈ సెకండ్ పాయింట్ ఉంచండి ఇక్కడ దీనికి ఈ రెండింటి కలపండి జంపర్ వేరే ఉండండి ఇస్తాను చూడండి వైర్ తీసుకున్నాను జంపర్ వైరు చూడండి ఈ ఫస్ట్ పాయింట్ కలవకుండా ఈ కాంపోనెంట్ రెసిస్టెన్స్ ఉంది దానిలోంచి సెకండ్ దానికి కలపండి ఇక్కడ ఉంది చూడండి నేను కలుపుతాను చూడండి చూపిస్తాను మీకు చూడండి ఈ ఫస్ట్ పాయింట్ గ్రౌండ్ అండి దాన్ని కలపకుండా దాని పక్కదాన్ని ఇక్కడ పక్కదాన్ని కలిపేసి ఇక్కడ ఇక్కడ ఈ జంపర్ వేరే ఇవ్వండి దీనికి ఓకే
ఇప్పుడు ఎక్స్ట్రా దాన్ని కట్ చేసేయండి ఇంకా ఇప్పుడు ఒకసారి కంటిన్యూ చెక్ చేద్దాం ఈ గ్రౌండ్ అయింది కదా ఇందా అక్కడ ఇప్పుడు అవ్వట్లేదు బజర్ సౌండ్ రావట్లేదు ఈ మధ్యలో పాయింట్ మాత్రం ఈ 1 2 3 కాల్ బటన్ మధ్యలోది కంటిన్యూ బాగానే ఉందన్నమాట దాని పక్కదాన్ని మాత్రం గ్రౌండ్ అవ్వలేదు చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం బోర్డు మదర్ బోర్డు పెట్టి పాయింట్ ఎక్కడ ఉంది వర్క్ అవుతుందో చెక్ చేద్దాం ఓకే సక్సెస్ అండి వర్క్ అవుతుందండి మనకి కాల్ బటన్ వర్క్ అవుతుంది ప్లస్ గో టు ఓకే బ్యాక్ హోమ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ స్టార్ ఇక్కడ స్టారు జీరో యాష్ మళ్ళీ అంటే వర్క్ అవుట్ లేదండి అది కూడా చూద్దాం ఈ సైడ్ బటన్ కూడా పనిచేయట్లేదు ఓకే చూద్దాం అది కూడా ఏం పని చేయలేదు స్టారు జీరో యాష్ కదా ఈ పక్కన మాత్రం ఈ కంటిన్యూటీ బాగానే ఉందండి ఇది బాగానే ఉంది కంటిన్యూటీ ఇది బాగానే ఉంది ఈ మధ్యలో పాయింట్ పనిచేయట్లేదు ఇది ఈ సైడ్ బటన్ ఉంది కదా దీనికి ఇక్కడ
స్టార్ జీరో యాష్ కి ఈ రెండు కలిపి ఉందండి ఇటన్నిటికి చూస్తాను అది కూడా ఎందుకు పని చేయలేదో వర్క్ అవ్వట్లేదో అయితే ఏం చేస్తారంటే ఇదేమో కాల్ బటన్ హోమ్ బటన్ ఇదండి నెక్స్ట్ ఇక్కడ ఉంచి చూడండి దీన్ని కూడా జంపర్ ఇచ్చేయండి ఇక్కడ ఇదేమో 789 ఇది ఇదండి ఇక్కడ ఏం చేస్తారంటే ఇది కూడా జంపర్ ఇవ్వండి వైరు ఇది చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ది ఇది ఏం చేస్తారంటే స్టార్ యాష్ 0 ఈ మూడు బటన్లు కలిపేసి ఈ సైడ్ బటన్ ఉంది కదా ఇది ఒకటి ఈ మూడు ఈ ఫోర్ బటన్స్ వర్కింగ్ ఇదండి ఫస్ట్ ది ఇక్కడ ఇది జంపర్ ఉంచాలి ఇది చూడండి ఈ డిస్ప్లే కనెక్టర్ ఉంది చూడండి కనెక్టర్ పక్కన స్టార్టింగ్ అన్నమాట ఫస్ట్ పాయింట్ ఓకే అది జంపర్ ఇస్తాను చూడండి ఏం లేదు జంపర్ అంటే ఏం లేదు ఈ కలపడమే అన్నమాట ఇంకేం లేదు ఇది డైరెక్ట్ చేయడం అంతే ఇది డైరెక్ట్ చేస్తాను నేను చూపిస్తాను ఇంతకు ముందులాగా గ్రౌండ్కి వద్దండి ఫస్ట్ ఇక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి అలాగే దానికి ఫస్ట్ పాయింట్ ఇక్కడ కలపండి అంతే గ్రౌండ్ అనేది యాడ్ చే కలపద్దు దానికి దీనికి సేమ్ ఇందాక కలిపినట్టేనే కలపండి ఏం లేదండి షోల్డర్ నేడ్ సమా కొంచెం స్మూత్నెస్ తగ్గిందనమాట ఓకే కొంచెం అరిగిపోయింది దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఇస్తాను జస్ట్ పాయింట్ సన్నగా ఉండేది అరిగిపోయింది అనమాట
రౌండ్ అయిపోయిందండి ఇది కట్ చేయండి ఇక్కడికి నెక్స్ట్ అది కనెక్ట్ చేశాను ఇప్పుడు ఒకసారి పని చేస్తాను చెక్ చేయండి చూడండి ఇక్కడ ఇచ్చాను డిస్ప్లే బ్యాక్ ఇదిగోండి మనకి ఏం పని చేయలేదు ఇక్కడ స్టార్ పని చేయలేదు జీరో యాష్ ఓకే బ్యాక్ ఇంకోటి ఏం పని చేయలేదు ఇక్కడ ఈ సైడ్ సైడ్ ఓకే ఇది ఒక పని చేస్తుంది చూడండి ఇప్పుడు మొత్తం టోటల్గా మొత్తం చెక్ చేసుకుంటుందాం ఈ గోటు అనేది పనిచేస్తుంది నెక్స్ట్ మెను మెను అనేది పనిచేస్తుంది ఈ పైన అప్పు డౌను సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓకే బ్యాక్ ఓకే పనిచేస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ స్టార్ జీరో హ్యాష్ ఓకే వర్క్ అవుతుంది పర్ఫెక్ట్ అండి ఇప్పుడు ఏం చేస్తానంటే మొబైల్ మొత్తం ఫిట్ చేస్తున్నాను ఇది ఏమి ఉండదండి డిస్ప్లే దీన్ని మీకు వివరంగా చెప్తాను ఈ బోర్డు కీప్యాడ్ కీప్యాడ్ సపరేట్గా ఇచ్చాయన్నమాట బోర్డు అనమాట మ్యాక్సిమం 99% 100% ఈ బోర్డులోనే ప్రాబ్లం వస్తుంది అనమాట ఇక్కడ ఈ ఇక్కడ జంపర్స్ ఉన్నాయి కదండి ఈ రెసిస్టెన్స్ ఒకటేమో ఎలా అంటే స్టార్ యాష్ జీరో ఒక జంపర్ ఇలాగ రెసిస్టెన్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట ఒక లైన్ ఏమో 1 2 3 కాల్ బటన్ ఉంటుంది నెక్స్ట్ ఒక బటన్ 7 8 9 అలాగే ఇక్కడ మొత్తం ఈ ఈ 3 3 బటన్స్కి అన్నమాట ఒక వైర్ అనేది ఒక లైన్ అనేది ఉంటుంది అన్నమాట ఆ లైన్ ఎక్కడన్నా బ్రేక్ అయితే ఒక లైన్ బ్రేక్ అయిపోతే ఇక్కడ 7 8 9 కానీ 1 2 3 కానీ కాల్ బటన్ కానీ ఇక్కడ సంబంధించి పనిచేయాలన్నమాట అవి మనం ఎక్కడ బ్రేక్ అయిందంటే మీటర్ బజర్లో పెట్టుకుని చూసుకోవడం అన్నమాట అయితే ఈ బోర్డు అనేది బయట దొరుకుతుంది మార్కెట్లో ఈ బోర్డు సపరేట్గా ఈ స్టిప్ దొరుకుతుంది మనం మార్చేసుకోవచ్చు ఇన్కేస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోర్డులో కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది అంటే ఇక్కడ వాటర్ లాక్ అయిపోయింది ఇక్కడ వాటర్ డ్యామేజ్ పెట్టినప్పుడు ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అనమాట ఇక్కడ ఫంగస్ పట్టేస్తుంది అనమాట అది క్లీన్ చేసి అప్పుడు కూడా ఇది కంటిన్యూటీ ఎలా వస్తుందో అని ఇక్కడ బోర్డుకి ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ బోర్డు నుంచి కీప్యాడ్కి ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ ఇక్కడ ఈ కనెక్టర్ దగ్గరికి ఈ కనెక్టర్ దగ్గర నుంచి ఈ కీప్యాడ్ దానికి వెళ్తాడు యాక్చువల్గా ఏంటంటే అన్నింటికి అనమాట ఈ కీప్యాడ్ కొన్ని వాటికి ఇలా బోర్డు వీడిగా సపరేట్గా చేస్తాడనమాట ఫిట్ చేస్తారు అయితే ఏంటంటే బోర్డుకి ఇలా ఫిట్ చేసినట్లకి మనం ఈ స్టిప్ కానీ లేకపోతే కనుక ఇక్కడ జంపర్స్ కానీ మ్యాక్సిమం 99% ఇదే ప్రాబ్లం ఉంటుంది ఇక వాటర్ డ్యామేజ్ అయినప్పుడు ఏమైందంటే ఫంగస్ పట్టేసిన తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూటీ రాదనమాట ఈ కంటిన్యూటీ చెక్ చేసింది ఇక్కడ వాటర్ డ్యామేజ్ లేదండి ఇక్కడ ఏం లేదు ఈ పర్ఫెక్ట్గా ఉందన్నమాట బోర్డు అనేది చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది అసలు ఏ వాటర్ డ్యామేజ్ కానీ అయితే ఇక్కడ ప్రాబ్లం మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇది ఎలా అవుతుందంటే మనం కీప్యాడు పెద్ద అక్కడ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ బాగా ప్రెస్ చేసి ఈ ఒత్తిడికి ఏమవుతుందంటే బాగా యూజ్ చేసిన ఇది బోర్డు ఊరికేట్లాగా మెత్తగా ఉంటుందన్నమాట బాగా
దానివల్ల ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఊడిపోవడం కానీ లేదంటే షోల్డరింగ్ ఊడిపోవడం కానీ లేదంటే ఇదంతా స్టిప్ ఇది అవ్వడం కానీ ఇక్కడ ఇక్కడ ఈ షోల్డరింగ్స్ ఈ కనెక్టర్ ఉంది కదా ఈ షోల్డరింగ్ అనమాట కనెక్టర్స్ లూజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట అలా జరిగినప్పుడు ఏంటంటే మనకి కీప్యాడ్ బటన్స్ అనేది వర్క్ చేయదు అనమాట ఇక్కడ ఏది ఏ లెగ్ అనేది పనిచేయకపోయినా వర్క్లో ఏది అని కరెక్ట్గా షోల్డరింగ్ కరెక్ట్గా లేకపోయినా సరే ఇక్కడ ఫంక్షన్స్ అనే అయిపోతాయి అన్నమాట ఏ ఫంక్షన్స్ 1 2 3 కానీ 4 4 3 3 ఇది కానీ 4 5 6 కానీ 7 8 9 కానీ స్టార్ 0 హ్యాష్ కానీ ఇలా కాల్ బటన్స్ కానీ ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ఇట్లాగా 3 3 3 యాడ్లింగ్ లేదా కాల్ బటన్కి ఇలా ఉంటాయి అన్నమాట అది ఏం అవసరం లేదు మన మీటరు వచ్చేపాటికి బజర్లో పెట్టి ఒక్కొక్క పాయింట్ చెక్ చేసుకుంటూ వెళ్ళడమే అది ఇక్కడ కనెక్ట్ చేసి నేను చూసి చూపించే కదా ఇందాక సేమ్ అదే ప్రాసెస్ ఈజీగా అయిపోయింది ఇప్పుడు మొత్తం మొబైల్ మొత్తం మీకు ఫిట్ చేసి చూపిస్తా ఉన్నాండి చూడండి ఇక్కడ మొత్తం నేను ఫిట్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ డిస్ప్లే పెట్టాం కదా ఇది కీప్యాడ్ ఈ పేడ్ ప్లేట్ అండి ఓకే ఈ బటన్ స్టిక్కర్ అన్నమాట ఇది ఇది అలా పెట్టేసాం స్ట్రిప్లో కనెక్ట్ చేసి పెట్టేసాం అన్నమాట ఇప్పుడు డిస్ప్లే స్ట్రిప్ పెట్టేసేయండి స్క్రూస్ ఎక్కడ ఉన్నాయి ఇదిగోండి ఒకసారి పెట్టి చూద్దామండి ఈ స్క్రూ వేయలేదు నేను తర్వాత వేస్తాను వర్క్ అవుతుందో చూసి మొత్తం ఈ ఫోన్ ఆన్ అయిందండి క్యాప్ పెట్టేశాను చూడండి గో వర్క్ అవుతుంది నేను ఈ సైడ్ బటన్స్ రైట్ ఓకే లెఫ్ట్ ఓకే ఈ పైకి పనిచేస్తుంది అప్పు ఓకే అప్పు డౌన్ కూడా పనిచేస్తుంది బ్యాక్ ఓకే 1 2 3 చెక్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 స్టార్ 0 హ్యాష్ ఓకే కాల్ బటన్ కూడా వర్క్ అవుతుంది
కీప్యాడ్ కంప్లైంట్ అండి, పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఓకే, డన్ అండి.